మేడ్ ఇన్ హెవెన్ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంట ఆ స్వర్గమే ఇది మనం గనక ఒక సంబంధం సెట్ చేశామంటే ఆ జంట ఒక గంట గాని ఒక ఘడి గాని ఒక నిమిషం గాని ఒక కొట్టుకోవడం గాని ఒక తిట్టుకోవడం గాని ఒక ముట్టుకోవడం గాని కనీసం మాట్లాడకోవడం కూడా దర అది స్వర్గం స్పెషాలిటీ ఎలా ఉందంటారు హంకో తెలుగునయ్యా తా ఏమండి ఉత్తర ఆరిపోతుంది మీరు వస్తారా నన్ను రమ్మంటారా దీనికి పట్టుపక్తి ఎక్కువ వస్తున్నానే లచ్చు బాయి మాది 25 ఇయర్స్ హ్యాపీ లైఫ్ వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట शोभनम నచ్చాలి ఏమండి మజ్జిగ తీసుకోండి నువ్వు ఉండరా ఇప్పుడు ఇప్పుడు ఇల్లి మానేసరికి నీకు ఎప్పుడు ఏది ఇస్తే బాగుంటుందో నాకు బాగా తెలుసు తీసుకోండి నీకు మెమరీ పవర్ ఎక్కువరా చూడు పిన్ని బాబాయ్ బారం కుదరనేట్లేదు నువ్వని చెప్పు పిన్నెవరు అమ్మో మీ బాబాయ్ నా మాట వింటారా ఇక్కడ ఏం జరగాలన్నా ఆయన ఓకే అనాల్సిందే అవును అవును నేను ఓకే అనద్దు చెప్పవయ్యా నీ కండిషన్ ఏంటో నేను ప్రశాంతంగా పడుకోవాలి ప్రశాంతంగా లేవాలి అన్ని ప్రశాంతంగా జరగాలి గుడిలాంటి గంట సౌండ్ తప్ప ఇంకేం వినపడదు నువ్వు ఇప్పుడు నవ్వురా అబ్బే ఇల్లు గుడిలాంటిది అన్నావు కదా బాబాయ్ అందుకే అలా అన్నా ఇదిగో ఫర్నిచర్ తో అయితే 7000 ఫర్నిచర్ లేకుండా అయితే 5000 అడ్వాన్స్ మాత్రం 20000 ఆ ఏడి కొరడి పైన రూమ్ సర్దుకోవడానికి వెళ్ళాడు నేను ఇవ్వలేదుగా ఆడు తీసుకున్నాడు డబుల్ ఓకేనా డబుల్ ఓకే నీకు తల్లి లేదు నాకు చెల్లి లేదు నీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు నుంచి మన ఇద్దరు అన్నా చెల్లెలు నీ ప్రాబ్లం ఏంటి చెల్లెమ్మా ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను అన్నయ్య కానీ మా నాన్న రౌడీలు పెట్టి నా కోసం వెతికిస్తున్నాడు నాకు భయంగా ఉంది భయపడాల్సిన పడేం లేదు భయం అన్నది మన భయటొట్టలేన లేదు చెల్లెమ్మా చెల్లెమ్మా ఈ గాలి రంగీలా గాడి గాలి తగిలిందంటే కేడీలు రౌడీలు పారిపోవాల్సిందే ఎందుకన్నయ్య నువ్వు స్నానం చేవా నీకు అలా అర్థమైందా చెల్లెమ్మా సర్లే నేను నీకు షెల్టర్ ఇస్తాను కాకపోతే మా ఇంట్లో మా బావ ఒకడు ఉంటాడు నీకేం అభ్యంతరం లేదుగా చెల్లెమ్మా అతను మంచోడేనా నాకన్నా చాలా మంచోడు కాకపోతే నేను రౌడీలు తరుముతున్నారు వాడిని అప్పులోలు తరుముతున్నారు నువ్వు ఒక్క 10000 హెల్ప్ చేస్తే వాడి ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తా నీ బాకీ నీకు పువ్వులో పెట్టి తీరుస్తా చెల్లెమ్మా సైడ్ జిప్పులోనే 10000 ఉన్నాయంటే మెయిన్ జిప్పు థ్యాంక్ యూ చెల్లెమ్మా పోదాం పోదాం నేను బ్యాగ్ పట్టుకుంటా చెల్లెమ్మా నేను పట్టుకుంటా ఈ దుఃఖం ఎట్లకే నీ పూరను తగిలిచి ఇట్టుకు అట్ట ఏంటా ఎక్కడ పడుకున్నావు కమిషన్ ఇచ్చాగా ఇది పడుకోవడం బావా అబ్బా నా కష్టాలు ఏమో చెప్పమంటావు నాకుంది ఒక బుల్లి చెల్లి దానికి ఫిక్స్ అయింది పెళ్ళి పెళ్ళి వద్దని చేస్తోంది లొల్లి బావిలో దూకుతారంటుంది అమ్మా వెళ్ళి దూకుండా ఆపు నువ్వు వెళ్ళి అదంతా నీ చేతిలోనే ఉంది 2 రోజులు షెల్టర్ ఇచ్చావంటే మా దారి మేము చూసుకుంటాం బావా 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 ఏంట్రా కొత్తగా నువ్వు బావని ఆ పూర్ నా చెల్లెని మీ ఇద్దరు బావమరదలని ఇంటి వరకు చెప్పచ్చా బావా చెప్పు
బావా మర్దలు కాదా? అబే బావా మర్దలు కాబట్టే బావా మర్దలు అని చెప్పాం. ఆహా బావా, వస్తురా వస్తురా, ఇక్కడ ఆచారం దెబ్బతిని అపచారం జరిగిపోయేలా ఉంది. అయ్యో జరిగితే జరగనివ్వండి, పాతిక ఏళ్ళుగా ఏ అపచారం జరగక నాది గ్రహచారం దెబ్బతింది. దేఖో దేఖో ఆ అమ్మాయిని చూస్తే కష్టాల్లో ఉన్న సీతాదేవిలా ఉంది. తుమే ఎవా? ఏక్ మినిట్, హారతి ఇస్తా. నేనే వస్తా. అన్నయ్య ఈ రూమ్ నాకు బాగా నచ్చింది. బాగా వాడుకో అమ్మా. ఓ ఇతనా? బావగారు ముందే తెలుసా చెల్లమ్మ? తెలుసు. బాబా చాలా మంచాడు అన్నయ్య. రైల్వే స్టేషన్ లో రౌడీ నుంచి నన్ను కాపాడింది ఇతనే. ఇక్కడే ఉంటాడా? ఉండనివ్వు పాపం. పాపం, నా బ్యాగ్ జాగ్రత్తగా లోపల పెట్టు. నీ సామాన్ ఏమైనా ఉంటే ఒక మూలగా పెట్టుకో. మూలన పెట్టుకోవాలా? ఓకే. ఎంత మంచోడు బావా, మంచి మనసు చూసావా? ఒప్పుకున్నాడు. అయ్యయ్యో రామ రామ రామ, నేను పారాయణం చేసుకునే పుస్తకాలు చూడన్నయ్య, దేవుడి పుస్తకాలు ఎలా పారేశాడు. బ్యాగు నిండా ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, కరెన్సీ నోట్లు కట్టలు కట్టలు తెచ్చావనుకున్నాను చెల్లెమ్మ. పుస్తకాలు ఉన్నాయంటే చెల్లెమ్మ, రోజు ఉదయాన్నే నేను పారాయణం చేసుకునే పుస్తకాలు చూడు. సరస్వతిని ఎలా అవమానించాడు, చదువు రాకుండా పోతాడు, వచ్చిన మర్చిపోతాడు. ఈ విషయం బ్రహ్మదేవుడికి తెలిసిందంటే అతని నెత్తి మీదకి శనిశ్వరుడు పంపిస్తాడు, నాశనం అయిపోతాడు. అసలు ఈ రూమ్ నీదేనా చెల్లెమ్మ? మరి అతనికి భయపడుతున్నావేంటి? నాకు ఇలా అయితే అస్సలు కుదరదు. నా పదివేలు, నా పదివేలు నాకు ఇచ్చేసే, నా దారి నేను చూసుకుంటాను. అలా జరగడానికి వీల్లే చెల్లెమ్మ, ఈ రూమ్ నాది. వాళ్ళు ఉత్తు తిని నా రూమ్ లో బేవర్స్ గా ఉంటున్నాడు. నువ్విక్కడే ఉండు, అడి ఎంత తెలుస్తా. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్తాం బావా, దిక్కు లేని వాళ్ళు. మీలాంటి వాళ్ళ కోసమే ముంబైలో సముద్రం తవ్వించారు, వెళ్ళి దూకండి. అంత మాటరికి బావా, చెల్లెలు చెప్పలేనండి కష్టాల్లో ఉంది. ఏ దారి లేక ప్రాణాలు తీసుకుందనుకో, ఆ పాపం మనకే బావా. ప్రాణం తీసుకున్నావు కదరా, సరే రెండే రెండు రోజుల్లో వెళ్ళిపోవాలి లేదా? థ్యాంక్ యూ బావా. చెల్లెమ్మ ఎక్కడికో బావగారు బయటికి వెళ్తున్నట్టున్నారు. మా చెల్లెమ్మ శకునం చాలా మంచిది. ఎదుర్రా చెల్లెమ్మ. ఆగమ్మా, నువ్వు ఒక్కసారి ఎదురు పడ్డందుకే 20 మంది బెడ్డెక్కారు. వద్దు తల్లి, నీ పని నువ్వు చేసుకో ప్లీజ్. ఇలా వద్దన్నందుకే మా ఫ్రెండ్ కి వచ్చిన జాబ్ పోయింది. దేనికైనా ఫేట్ ఉండాలమ్మా, నాకెదురా అమ్మా. అన్నయ్య పడిపోలేదు కదా? లేదమ్మా పడుకున్నాను. బాయ్.